ఒకప్పుడు చంద్రబాబు టైంలో గ్రామ సభలు అని నడిచాయి జన్మభూమిలో భాగంగా. ఆ తర్వాత కాలంలో అవి పక్కకి వెళ్ళిపోయినాయి. యాజ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం గ్రామ సభలు పెట్టి అక్కడ ఆ గ్రామానికి ఉన్న నిధులెంతో లెక్క గ్రామ ప్రజలకు చెప్పి ఏమేమి డెవలప్మెంట్ పనులు చేయాలో గ్రామ ప్రజల నుంచి లెక్కలు తీసుకుని వాటిల్లో తమ దగ్గర ఉన్న నిధులతో ఏది చేయాలి, జిల్లా అధికారుల నుంచినో ప్రభుత్వం నుంచినో మిగతా సేకరించి ఏం చేయాలి అన్నటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుని అవి సదరు అధికారులకు పంపించాలన్నది నిబంధన. అది ఎప్పుడో పోయింది, వచ్చిన డబ్బులు మనం చేయాలని కూడా చేస్తారు లేకపోతే లేదు, ఇట్లాగే నడుస్తూ వచ్చింది. అట్లాంటి దశ నుండి ఇప్పుడు గ్రామ సభలు నిర్వహించాలని ఏదైతే బాబు సర్కార్ నిర్ణయించుకుందో, అంటే పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఆ గ్రామ సభల నిర్వహణ బాధ్యత పవన్ కళ్యాణ్కి అప్పచెప్పినటువంటి నేపథ్యంలో శుక్రవారం నుండి గ్రామ సభలు రాష్ట్రవ్యాప్తంగా జరగబోతున్నాయి. స్వయంగా పవన్ కళ్యాణ్ వివిధ ప్రాంతాల్లోని గ్రామ సభల్లో పాల్గొబోతున్నారు. 23వ తారీఖు జరిగే అన్నమయ్య జిల్లా పర్యటనకి స్వయంగా పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గం మైసూరావారిపల్లిలో గ్రామ సభలో పాల్గొబోతున్నారు. ఆ తర్వాత రాజంపేట అన్నమయ్య డ్యాం వరద బాధితుల ప్రాంతం పులపత్తూరులో కూడా పర్యటించబోతున్నారు.